జిల్లా రైతు రతబండ కార్యక్రమంలో భాగంగా అక్కంపేట గ్రామం ఈ అక్కంపేట అనే పదానికి ఈ అక్కంపేట అనే గ్రామ పదానికి ప్రపంచ ముఖచిత్రం మీద ఒక ప్రత్యేకత ఉన్నది ఈ భూ ప్రపంచం మీద ఎక్కడ అణచివేత ఉంటుందో ఎక్కడ దోపిడీ ఉంటుందో ఎక్కడ నిరంకుశత్వంగా పరిపాలన సాగుతుందో ఎక్కడ భూస్వాములు జమీందారులు జాగీర్దారులు దోపిడీకి పాల్పడి ఆ ప్రాంతానికి అన్యాయం చేస్తారో ఆ ప్రాంతంలో జరిగే తిరుగుబాటు ప్రజా పోరాటాలకు పునాది పడతదో అలాంటి పునాది అలాంటి దోపిడీకి గురవుతున్న తెలంగాణ రాష్ట్రాన్ని విముక్తి కలిగించడానికి స్వేచ్ఛ వాయువులు ఊదడానికి స్వయం పాలన సామాజిక న్యాయం చేయాలని ఈ అక్కంపేట గ్రామంలో పుట్టిన మీ బిడ్డ ప్రొఫెసర్ జయశంకర్ గారు ప్రపంచానికే తెలియజెప్పిన తెలంగాణకు జరుగుతున్న అన్యాయము తెలంగాణకు జరుగుతున్న దోపిడీని అంత ప్రత్యేకత ఉన్న అక్కంపేట గ్రామము వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు బంగారు తెలంగాణ చేస్తా అంటే మిగతా ప్రాంతాలు అయినా కాకపోయినా ఆయన ఎవరి ఫోటో అయితే పెట్టుకొని దండేసి దండం పెడతాడో ఎవరైతే తెలంగాణ రాష్ట్ర పోరాటానికి స్ఫూర్తి అంటాడో ఎవరైతే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి నమూనా దార్శనికత ఇచ్చిన జయశంకర్ గారి పేరు చెప్పుకుంటారో కనీసం ఆయన సొంత ఊర్లో అయినా దళితులు యాదవులు బలహీన వర్గాలు పేదోళ్ళందరూ సంతోషంగా ఉండొచ్చు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టించుండొచ్చు దళితులకు మూడెకరాల భూమి ఇచ్చుండొచ్చు చదువుకున్న విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చుండొచ్చు నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి ఉండొచ్చు ఈ గ్రామంలో సకల సౌకర్యాలు కల్పించి మా ఆడపడుచులు మా అక్కలందరూ సంతోషంగా తమ కుటుంబ సభ్యులతో గడుపుతూ ఉండొచ్చు ఈ గ్రామాన్ని చూడాలి ఈ గ్రామంలో జరిగిన అభివృద్ధిని ఇతర 12,000 పైచలకు గ్రామ పంచాయతీలలో చెయ్యాలి అని చెప్పి కేసీఆర్ చెప్తామని ఇవాళ ఈ అక్కంపేట గ్రామానికి నేను వచ్చిన ఈ అక్కంపేట గ్రామంలో కాలు పెట్టిన మరుక్షణం నుంచి మిగతా ప్రాంతాల కంటే ఎంతో అన్యాయానికి దోపిడీకి వెనుకబాటు తనానికి గ్రామము ఒక మచ్చు తునుకలాగా కనిపించింది ఇవాళ నేను వచ్చిన మొదట మా యువకులందరూ కలిసి జయశంకర్ గారి విగ్రహం ఉన్నది వారికి దండ వేసి వారిని గౌరవించి దండం పెట్టుకొని గ్రామాలకు పోదామని మనవాళ్ళు అన్నారు సరే అని నేను అక్కడికి వెళ్ళినా జయశంకర్ గారికి దండేద్దామని ముందర చూస్తే మొత్తము దానికి అతికించిన రాళ్ళు కూడా ఊసిపోయి శిథిలావస్థకు వచ్చింది వారికి దండేసి దిగినాక నేను అడిగిన ఇది ప్రభుత్వం పెట్టిన విగ్రహమా కేసీఆర్ గారు వచ్చి ఈ విగ్రహ ప్రతిష్ట చేసిందా అంటే కాదు కొండ మురళి కొండ సురేఖ దంపతులు ఈ గ్రామంలో జయశంకర్ గారి విగ్రహం పెట్టించారు కేసీఆర్ సన్నాసి పెట్టించలేదు కేసీఆర్ తరఫున కడియం శ్రీహరి మధుసూదనాచారి మిమ్మల్ని నమ్మించి గొంతు కోసిన చల్ల ధర్మారెడ్డి వచ్చి తడిగుడ్డతో గొంతులు కోసి చల్ల ధర్మారెడ్డి వచ్చి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం ఈ గ్రామంలో జూనియర్ కాలేజీ కట్టిస్తాం ఈ గ్రామాన్ని రెవెన్యూ విలేజ్ గా చేస్తాం ఈ గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ గారి స్మృతి వనం నిర్మిస్తాం అద్భుతమైన విగ్రహాన్ని పెడతాం వీటన్నిటి ప్రారంభోత్సవానికి కేసీఆర్ ను తెస్తామని చెప్పిండ్రు చెప్పి అక్కడికి పోయిన తర్వాత ఇద్దరు ఉద్యోగాలు ఊడగొట్టిండు కేసీఆర్ మీరెవర్రా చెప్పేది జయశంకర్ పేరు గుర్తు చేసే అవసరమే లేదు ఆయన పేరు గుర్తు చేస్తే నా పేరు ఎవడు గుర్తు పెట్టుకోర్రా కాబట్టి కాల గర్భంలో జయశంకర్ గారి పేరు కలపాలి ఈ గ్రామాన్ని
శిథిలావస్థకు చేర్చాలి అని నేను ఒక పక్కన పన్నాగాలు పంచుతుంటే మీరు పోయి ఆ గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని చెప్తారా అని చెప్పి జయశంకర్ కు మత్స్యనాచార్కి ఇద్దరికి ఉద్యోగం ఊడగొట్టి ఇంట్లో కూసబెట్టిన చరిత్ర ఇవాళ కేసీఆర్ గారికి చెందింది. ఇవాళ ఈ గ్రామంలో మిత్రులారా, ముఖ్యంగా మా మీడియా మిత్రులు చూసిన 6 తారీఖు నాడు ఏదైతే రాహుల్ గాంధీ గారు రైతు డిక్లరేషన్, వరంగల్ డిక్లరేషన్ పేరు మీద రైతు డిక్లరేషన్ చేసిండో, ప్రతి గ్రామంలో రైతు రచ్చబండ ద్వారా ఆయా గ్రామాలలో వ్యవసాయం మీద ఆధారపడ్డ వ్యవసాయం చేసుకుంటున్న రైతులు, కౌలు రైతులు, ఉపాధి హామీ కూలీలు వాళ్ళందరినీ ఏ విధంగా మనం ఆదుకుంటామో గ్రామాలలో చెప్పాలి అని చెప్పి ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. అందుకే తెలంగాణ పోరాటానికి స్ఫూర్తి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ జయశంకర్ గారి స్ఫూర్తితోటి నేను ఈ కార్యక్రమాన్ని అక్కంపేట నుంచి మొదలుపెట్టిన. ఈడుకొచ్చినప్పుడు రావి చెట్టు కిందున పోశమ్మ తల్లి ఆశీర్వాదం తీసుకొని ఇవాళ మీ ముందర నిలబడి మాట్లాడుతున్నా. పోశమ్మ తల్లి ఆశీర్వాదంతో ఎదురుగా ఎంత పెద్ద రాక్షసుడు ఉన్నా, 100 తలకాయలు ఉన్నా, కేసీఆర్ రావణాసురుడు కంటే రావణాసురుడికి 10 తలకాయలు ఉంటే కేసీఆర్ కు 100 తలకాయలు ఉన్నా ఆ శిర ఛేదనం చేయడానికి పోశమ్మ తల్లి ఆశీర్వాదం తోటి, అక్కంపేట యువకుల మద్దతుతోటి, అక్కంపేట ఆడబిడ్డల మద్దతుతోటి ఇవాళ ఈ కార్యక్రమాన్ని తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నా. మిత్రులారా, ఇవాళ నేను వస్తా, ముఖ్యంగా అభివృద్ధి నమూనా ఎక్కడ ఉండాలంటే దళిత కాలనీలో ఉండాలి. ప్రభుత్వం యొక్క సంక్షేమం ఎవరికి చెందాలి అంటే అత్యంత నిరుపేదైన దళితులకు చెందాలి అని చెప్పి దళిత కాలనీలోకి మొదట పోయిన. అక్కడ పరిస్థితి చూస్తే హృదయ విదారకం. మిషన్ భగీరథ నల్ల లేదు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదు, ఇంటికొక ఉద్యోగం లేదు, కనీసం తినడానికి బుక్కెడు పువ్వలేని ఒక రాణి అని ఆడబిడ్డ, ఒక దళిత బిడ్డ ఇంటికి పోతే 3 కొడుకులు, 1 కొడుకు 4వ తరగతి, 1 కొడుకు 5వ తరగతి, ఇంకొక కొడుకు 6వ తరగతి చదువుతున్నారు. గుడిస వాన పడితే మొత్తం కురిసి కూర్చోవడానికి కాదు కదా, నించోవడానికి కూడా పరిస్థితి లేని పేద దళిత ఆడబిడ్డ ఇంటికి పోతే నాకు దుఃఖం వచ్చింది. ఈ రాష్ట్రం కొట్లాడి తెచ్చుకొని 1200 మంది బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకుని తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఇవాళగా దళితులు పూరు గుడిసెలల్లా వాన కురిస్తే నీళ్లు గారుతుంటే 3 పిల్లల్ని పెట్టుకున్న రాణి, నాకు ఏమి లేదు సారు, ఎట్లయినా ఈ ప్రభుత్వం నన్ను ఆదుకోవాలి, నువ్వు మాట్లాడు అని చెప్తే ఈ తెలంగాణ రాష్ట్రం ఎవరి కోసం వచ్చిందని చెప్పి ఇవాళ ఆలోచన చేయాలి. ఆ నుంచి ముందరికి వెళ్ళిన మళ్ళీ ఇంకొక ఆడబిడ్డను కలిసిన, ఆ నుంచి ముందరికి వెళ్తే మా యాదవ్ సోదరులు కలిసిండ్రు, గొర్రె పిల్ల నాకిచ్చిండ్రు, నేను అడిగిన కేసీఆర్ ఇచ్చే గొర్రె నానే కా సార్, తహసీలోడు అప్పు చేసి కట్టిన మా అక్కనే పోయినా ఇయ్యలేదు, ఇది మా కష్టపడ్డ సొమ్ము, మా సొమ్ములో నుంచి నీ గొర్రె పిల్లని ఇచ్చినమయ్యా, నువ్వు కొట్లాడాలి అని చెప్పి మా యాదవ్ సోదరులు కూడా ఇవాళ చెప్పారు. మా వైఎంపీపీ లేకపోతే మా సాంబయ్య చెప్పిండు, ఇంతకుముందు రుద్రారెడ్డి చెప్పిండు, మా హేమలతమ్మ చెప్పింది, వాళ్ళ దుర్మార్గాలు, వాళ్ళ దాస్తికాలు, వాళ్ళు ఏ విధంగా అంచివేస్తున్నారో, ఆడబిడ్డ మీద చేసిన దాడికి ఎస్సీ ఎస్టీ కేసు పెడితే బెదిరించి కేసు వాపసు తీసుకోమని ఇవాళ ఒత్తిడి చేస్తున్నారట. ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్న పాత్రికా మిత్రుల సాక్షిగా హేమలత దగ్గరికి ఎవడని వచ్చిండంటే వంగబెట్టి చెప్పుతో కొడుతున్న కొడుకల్ని. ఇవాళ వాడు అనుకుంటున్నావు తల్ల ధర్మారెడ్డి నీ కేసీఆర్ ఉంటాడేమని, బిడ్డ మా దళితులు, మా పేదలు, ఇక్కడున్న మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకుంటే కేసీఆర్ ప్రగతి భవన్ పిల్ల పిల్ల ఊడవిక్కొని పోతాం, ఒక్కొక్క కార్యకర్త అనుకుంటే నువ్వు 10 ఎకరాల గడి అనుకుంటున్నావు, బిడ్డ గంట లోపల నీ గడిని నేలమట్టం చేసి టీఆర్ఎస్ వల్ల గుండెల గుణపొందించే శక్తి మా పేదలకు మా ఆడబిడ్డలకు ఉన్నదని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. మిత్రులారా, ఇవాళ ఆలోచన చేయండి, 8 ఏళ్ల తర్వాత అక్కంపేట గ్రామం జయశంకర్ గారు ప్రపంచానికే స్ఫూర్తిచ్చి పోరాటాలంటే ఎట్లా ఉండాలో ఒక దశాదిశ నిర్దేశం చేసిన జయశంకర్ గారి ఊరు 8 ఏళ్లలో రెవెన్యూ విలేజ్ కింద కూడా మారలేదు, పెద్దాపూర్ కింద ఉన్నది. ఇవాళ ఈ గ్రామ శివారులో 14-15 వందల ఎకరాల భూమి ఉంది, 2800 ఓట్లు ఉన్నాయి,
నువ్వు 200-300 ఓట్లున్న తండాలను గూడాలను కూడా గ్రామ పంచాయతీలు చేసిన అని చెప్పిండు కదా సన్నాసి. ఆ తాగుబోతు నేను అడుగుతున్నా జయశంకర్ గారి ఊర్లో దగ్గర దగ్గర 3000 ఓట్లుండి 5000 జనాభా ఉంటే జయశంకర్ గారి ఊర్నే రెవెన్యూ గ్రామంగా మార్వలేదు, పక్క శివారు పేరు చెప్పుకొని బ్రతకాల్చిన పరిస్థితి గ్రామానికి దాపురిచ్చిందంటే కేసీఆర్ ను దేంతో కొట్టాలనో ఈ గ్రామ యువకుల్నే ఆలోచన చేయమని అంటున్నా. వరంగల్లో ఉన్న ఈ గ్రామాన్ని తీసుకెళ్లి పక్కన కలిపిండు, హనుమకొండలో తీసుకుపోయి కలిపిండు, అంతేనా? వరంగల్లో ఉంటే తీసుకుపోయి హనుమకొండలో కలిపిండు. మా యువకులు చెప్తారు ఆ పక్క ఊరు వరంగల్ మా తీసుకెళ్లి హనుమకొండలో కలిపిండు అని. ఎందుకయ్యా నీకంత కక్ష? జయశంకర్ గారి పేరు మీద ఎందుకంత కక్ష? ఊరి మీద ఉన్న ప్రజలకు ఎందుకంత కోపము? వాళ్ళ మీద ఎందుకు ఇంత పగ సాధిస్తున్నావు అని నేను కేసీఆర్ ని అడుగుతున్నా. వీళ్ళు చేసిన పాపం జయశంకర్ గారు పుట్టిన ఊర్లో పుట్టడమా? వీరు చేసిన పాపం జయశంకర్ గారు తెలంగాణ విముక్తి కోసం పోరాటం చేయడమా? వీరు చేసిన పాపం ప్రొఫెసర్ జయశంకర్ లక్షలాది మందిని ఉద్యమం వైపు నడిపించి తెలంగాణకు విముక్తి కలిగించడమే వీళ్ళు చేసిన ద్రోహమా అని నేను అడుగుతున్నా. ఎందుకు ఈ గ్రామం మీద కక్ష కట్టినావు? ఎందుకు ఈ పేదోళ్ళ మీద పగ సాధిస్తున్నావు? ఎందుకు ఈ పేదోళ్ళ బతుకులు ఇంకా 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 క్షీణించిపోయే విధంగా నీ పరిపాలన ఉన్నది, ఆ పేదోళ్ళ మీద కేసులు పెడుతున్నావు అని చెప్పి నేను కేసీఆర్ ను ప్రశ్నిస్తున్నా ఈ గ్రామం నుంచి. మిత్రులారా, అందుకే ఇక కేసీఆర్ ని అడుక్కునేది లేదు. రైతుల కోసం మేము మొత్తం 1 కోటి ఎకరాల మాగాణం చేసినా, 24 గంటల ఉచిత కరెంటు ఇచ్చినా, ఇవాళ ప్రపంచంలోనే అత్యధికంగా దిగుబడి తెలంగాణలో వస్తుంది అని అంటుండు. నేను అడుగుతున్న కేసీఆర్, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం 8400 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బీమా పథకంలో 2018 నుంచి 2022 వరకు 74000 మంది రైతులు చచ్చిపోతే 5 లక్షల రూపాయలు బీమా ఇచ్చినామని ప్రభుత్వం ప్రకటన చేసింది కేసీఆర్ జన్మదినం రోజు. నేను ఆ విషయం ప్రస్తావిస్తే ఎత్తు పల్లోడు చూస్తే ఎప్పుడు చూసినా ఇకిలిచ్చినట్టే ఉంటుందని ఆ పల్లా రాజేశ్వరరెడ్డి గారు వచ్చి పనులు కూడా చెప్పిండు. రేవంత్ రెడ్డి చెప్పిన లెక్క తప్పు అని అంటే నేనేమని ఎక్కువ చెప్పినామనుకున్నా. 74000 కాదు 80000 మందిని చంపిన రైతులు అని చెప్తుండే సిగ్గు తప్పినోడు. చెప్పు తీసుకొని కొట్టాలి పల్లా రాజేశ్వరరెడ్డి పనులు ఉండేటట్టు. 2018 నుంచి 2022 వరకు 4 ఏళ్ళ తెలంగాణ రాష్ట్రంలో 80000 మంది రైతులు చచ్చిపోతే ప్రతి చావుకు 5 లక్షలు ఇచ్చినామని సిగ్గు లేకుండా చెప్తున్నారు ఈ సన్నాసి నా కొడుకులు. నేను ఒక మాట అడగదలుచుకున్నా, నకిలీ విత్తనాల నుంచి రక్షణ కల్పించడానికి రైతు బీమా ఉండాలి, నకిలీ ఎరువుల నుంచి రక్షణ కల్పించడానికి రైతు బీమా ఉండాలి, నకిలీ పంటలు ఒకవేళ ఎండలో పరిస్థితులు బాగలేకపోతే పంటల బీమా పథకం ఉండాలి, ఇవాళ విత్తనాల వల్ల నష్టపోతే పంట బీమా లేదు, ఇవాళ ఎరువుల వల్ల నష్టపోతే పంట బీమా లేదు, ప్రకృతి సహకరించి ఒకవేళ పంట పోతే పంట బీమా లేదు, పంట చేతికి వచ్చినప్పుడు అకాల వర్షాలు ఒకవేళ వస్తే ఉరువురిమి పిడుగుబడి పంట నష్టపోతే పంట బీమా పథకం లేదు, ఇవాళ అమ్ముకోనికపోతే దళారుల చేతుల్లో మిల్లర్ల చేతుల్లో దోపిడీకి గురవుతున్న మా రైతులకు నష్టపోతే పంట బీమా పథకం లేదు. కానీ కేసీఆర్ తాగుబోతోడో మంచోడో నాకు అర్థం కాలేదు, కానీ రైతు చచ్చిపోతే 5 లక్షలు అంటున్నాడు. నేను అడుగుతున్న మా ఆడబిడ్డలు, ఇంట్లో ఒక మనిషి ఉండడం అనేది తోడు, తోడు ఉండాల్సిన మనిషి చచ్చిపోతే 5 లక్షలు ఇస్తా అంటుండు, కానీ ఎండిపోయిన పంటకు మాత్రం రైతు బీమా ఇవ్వడంట, ఎండిపోయిన పంటకు నష్ట పరిహారం ఇవ్వడంట, పండించిన పంటకు బోనస్ కింద మంచి ధర కొనడంట. ఇవాళ దారెంబడి వస్తుంటే మొత్తం మక్కలు కనిపించినాయి, మళ్ళీ సూట్ వచ్చినాక పసుపు కనిపించింది. పెద్దమ్మని అడిగిన ఎంత కమ్ముతున్నామని అంటే 6000 కూడా వస్తలేదు నాయన అన్నది. ఇవాళ అందుకే మక్కలు 2200, ఓట్లు 2500, పసుపు 12000 రూపాయలు కొనుక్కునే విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. 12 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, 2500 ఓట్లు కొంటాం, 2200 మక్కలు కొంటాం, 12000 రూపాయలకు పసుపు కొంటాం, అదే విధంగా 16 పత్తి 6500 కొంటాం, అదే విధంగా పసుపు 12000 కొంటాం. అన్ని ధరలు ఇక్కడ ఇచ్చినాం. రైతు ఎవరిని చేయి చాపి అడుక్కోవాల్సిన పని లేదు. ఈ రైతులు పండించిన పంట మీకు గిట్టుబాటు ధర ఇచ్చి లాభసాటికి ఇచ్చి ఇవాళ 1 ఎకరం ఒట్లేస్తే 30 క్వింటాల్ వస్తుంది.
ముప్పై క్వింటాల్ క్వింటాల్కి 540 రూపాయలు ఎక్కువ వస్తే 15,000 ఇవ్వాలి ఎకరాకు అదనంగా కాంగ్రెస్ పార్టీ ఏదనుకున్నది. ఇదే కాదు, రైతు ఇందిరమ్మ రైతు భరోసా పథకం మీద ఎకరాకు 15,000 రూపాయలు భూమున్నోళ్ళకి ఇస్తాం, ఎకరాకు 15,000 రూపాయలు కౌలు రైతులకు ఇస్తాం, అదే విధంగా ఉపాధి హామీ కూలీలకు కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఇవాళ రైతు డిక్లరేషన్ పథకం తీసుకొచ్చినాం. ఇవాళ ఇంకోటి తహసీల్ది తెచ్చిండు ధరణి పోర్టల్ అని, ఉన్నోంది లేనట్టు చేస్తుండు, లేనుంది ఉన్నట్టు చేస్తుడు. ధరణి పోర్టలే కాదమ్మా, కేసీఆర్ ను బొందర పెడతాం, ధరణి పోర్టల్ ను తీసుకొని పోయి గంగల కలుపుతాం, సరేనా? ఇగో మా అక్క కూడా చెప్పింది, ధరణి పోర్టల్ గంగల కలుపు, కేసీఆర్ ను బొంద పెట్టాలి. తప్పకుండా ధరణి పోర్టల్ గంగల కలుపుతా, కేసీఆర్ ని బొందర పెడతా, మీ అందరి సాక్షిగా నేను ఈ మాట చెప్పదలుచుకున్నా. కాబట్టి మిత్రులారా, ఇవాళ మీరు ఆలోచన చేయండి, ఈ గ్రామంలోనే అక్కంపేట గ్రామం వేదిక మీద రావి చెట్టు కింద పూజమ్మ తల్లి సాక్షిగా తెలంగాణ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఎవరైనా రాండి, బండి కట్టుకొని రాండి, బస్సు కట్టుకొని రాండి, అక్కంపేట గ్రామం తిరగండి. కేసీఆర్ చేతుల ఎంత వంచన కూరైందో, ఎంత నిర్లక్ష్యానికి లోనైందో, ఎంత ఈడ పేదోళ్ళు కష్టపడుతుందో, ఎంత ఇక్కడ ఉండే వాళ్ళ మీద అక్రమ కేసులున్నాయో. ఈ ఊర్లో ఎవరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యలే ఇచ్చిండా? ఈ ఊర్లో ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండా? దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చిండా? ఇంటికో ఉద్యోగం ఇచ్చిండా? మీ ఊర్లో పసుల దావకైనా కట్టిండా? మనుషుల దావకైనా కట్టిండా? జూనియర్ కాలేజ్ పెట్టిండా? ఇంటికో నల్ల ఇచ్చిండా? మరి ఏమి అయినా సన్నాసినా కొట్టుకుని చెప్పు తీసుకొని కొట్టాలనా లేదా మీరు చెప్పండి. చెప్పు తీసుకొని కొడతాను, వాళ్ళందరూ చెప్పులు లేపండి పైకి, అప్పుడు కానీ వాళ్ళు సిగ్గురాదు. చేతి కాదు, చెప్పు పైకెత్తండి. మా యువకులను అడుగుతున్నా, చెప్పే పైకెత్తాడా? అక్కడ ఎత్తిండా కెమెరా అక్కడ ఎంత తిప్పు. మా వాళ్ళు అందరు కూడా చెప్పులు పైకి తీసారు కేసీఆర్ ను కొట్టనికే. జయశంకర్ ఊర్లో రావి చెట్టు కింద మా అక్క కూడా మా ఆడబిడ్డ తీసింది, ఇక్కడ చూడండి మంచి రంగుల చెప్పు తీసింది. తను సాధించిన తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ గారి ఊర్లో కేసీఆర్ ను చెప్పు తీసుకొని కొడతామని ఇక్కడ యువకులు ఇక్కడ మహిళలు అంటారంటే తెలంగాణకి ఎంత ద్రోహం చేసిండో కేసీఆర్, ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి మిత్రులారా, ఈరోజు ఇక కేసీఆర్ ను అడుక్కునేది లేదు, కేసీఆర్ ను దంచుడే, కేసీఆర్ ను దించుడే, అప్పుడే ఈ తెలంగాణకు వచ్చిన శని పోతుంది, చీడ పీడ పోతుంది. మీరందరూ వచ్చి ఇంతసేపు ఉండి అన్నం తినకుండా మా పాత్రికే మిత్రులు కూడా భోజనం చేయకుండా గంటల కొద్ది కూర్చొని గ్రామంలో ఉన్న పరిస్థితులు చూసింది కాబట్టి మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అక్కంపేట గ్రామాన్ని కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది, ఈ గ్రామాన్ని దత్తత తీసుకునే బాధ్యత నాది. అక్కంపేట గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నది కాంగ్రెస్ పార్టీ. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ గ్రామానికి రాహుల్ గాంధీని తీసుకొచ్చే బాధ్యత నాది. ఈ గ్రామంలో పసుల దవాఖాన కట్టిస్తాం, ఈ గ్రామంలో మనుషుల దవాఖాన కట్టిస్తాం, ఈ గ్రామాన్ని రెవెన్యూ డివిజన్ రెవెన్యూ విలేజ్ చేస్తాం, ఈ గ్రామంలో ఉండే పేద వాళ్ళకి అందరికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఈ గ్రామంలో ఇతర సమస్యలు ఏమున్నాయో కూడా మా నాయకులతో మాట్లాడి ఈ గ్రామాన్ని అద్భుతమైన ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే బాధ్యత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా నేను తీసుకుంటున్నా. ఆనాడు అధికారంలోకి వచ్చినాక తప్పకుండా ఈ గ్రామానికి రాహుల్ గాంధీని తీసుకొస్తా, ఈ గ్రామ రూపురేఖలు మారుస్తా. ఈడ ప్రొఫెసర్ జయశంకర్ గారి స్మృతివనం కట్టడమే కాదు, ఎవరైనా ఈ గ్రామానికి వచ్చి ఈ గ్రామాన్ని చూసి ఈ గ్రామం నుంచి స్ఫూర్తి పొందే విధంగా పోరాట స్ఫూర్తినిచ్చే విధంగా అక్కంపేటను అభివృద్ధి చేసే బాధ్యత నాదని తెలియజేస్తూ, ఇంత ఓపిగా ఇక్కడికి వచ్చి మద్దతు పలికిన మరీ ముఖ్యంగా మా ఆడపడుచులు మా అక్కల ఉత్సాహం చూస్తుంటే సాకలేనమ్మా సమ్మక్క సార్లమ్మ ఈ ఊర్లోనే గుడింది దండం పెట్టుకొని వచ్చిన వాళ్ళ వారసులు అందరు కూడా మాకు అండగా నిలబడ్డారు. అమ్మా ఎన్నికలు వచ్చినప్పుడు మా అక్కలకు ఒకటే మాట, ఇంటైనా కుశామతుల ఆపు ఫుల్ ఏదైనా క్వార్టర్ ఏమైనా చేసినా వినకరి తల్లి, ఈపుల మీద రెండేసి ఓటేపించేది మీదే, మాటిస్తురా మాటిస్తురా అక్క, మాటిచ్చే మా అక్కలందరూ సై పైకెత్తాలి.